రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో మద్యాన్ని పూర్తిగా నిషేధించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి రాధయ్య పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్రాజుపాలెం సచివాలయంలో జరిగిన జాగృతి అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ఆఫీస్లో ఈ సచివాలయంలోని సిబ్బంది అలాగే విద్యా వాలంటీర్స్ తోటి అందరితో కూడా ఈ అవగాహన సదస్సుపై చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే గ్రామాల్లో బెల్ షాపుల గురించి తెలియపరుస్తాము. అలాగే కొత్త పదార్థాలు, మాద ద్రవ్యాలు, గంజాయి ఇలాంటివన్నీ కూడా సైబర్ డెలిస్లో వస్తున్నాయి. అలాగే మా ముఖ్యమంత్రి గారు నవరత్నంలో భాగంగా అంతర్గతంగా పరిసరాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రి కూడా మా డిప్యూటీ కమిషనర్వంటి డాక్టర్ వి రాధయ్య గారు సద్వినియోగం చేసుకుని ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ మద్య నిషేధము పూర్తిగా సక్సెస్ కావాలంటే మీ హెల్ప్ కూడా మా డిపార్ట్మెంట్ చాలా అవసరం ఉంది. మీరు కూడా ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రతి విలేజ్లో మీరు మీ 50 అలాట్మెంట్ హౌస్ ఉంటే కదా, ఎవరన్నా లిక్కర్ తాగుతూ ఉంటే కానీ అన్ని రకాల లిక్కరే కాదు, దొంగతనాలు కానీ వేరే ఇది కూడా. ఇప్పుడు దిశ ఒకటి చాలా ఇంపార్టెంట్, దిశ అనేది ఏర్పాటు చేసింది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అటువంటి ఇష్యూ కానీ ప్రతి విలేజ్లో మీకు అలాట్మెంట్ ఇచ్చినటువంటి హౌసెస్ గమనించిన వాళ్ళ దగ్గర వాళ్ళు వ్యసనాలు అలవాటు పడినట్టు వాళ్ళని పూర్తిగా అవేర్నెస్ తీసుకురావాలి వాళ్ళ దగ్గర. అంటే దీనివల్ల మీకు అంటే ఇల్లు ఎఫెక్ట్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్ ఆర్ గాంజా మధ్యమైంది. అంటే దీని తీసుకునే వల్ల మీకు వారికి యొక్క ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా వాళ్ళకి ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఇస్తుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ అనేది అది ఒక వ్యసనం, దాన్ని తీసుకుంటే మనిషికి చాలా రకాలటువంటి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ఈ లివర్ తర్వాత ఐస్, బ్రెయిన్ అన్ని రకాల నర్వస్ అన్ని రకాల వ్యాధులు వచ్చి ఎర్లీ డెత్ అంటే 70-90. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.